హాయ్ రిజ్వాన్ యర్, ఈ వీడియోలో మీరు డిఫైనింగ్ యువర్ ఎక్స్పర్టైజ్, హై పేయింగ్ క్లయింట్స్కి మాట్లాడినప్పుడు మరియు వాళ్ళకి ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ అమ్ముతున్నప్పుడు మీ ఏ ప్రోడక్ట్ అయినా కావచ్చు, రియల్ ఎస్టేట్ లేదంటే హెల్త్ కేర్ లేదంటే ఇంకా ఏ ప్రోడక్ట్ అయినా కావచ్చు, మీరు సేల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి మీరు ఎక్స్పర్ట్ అని డిఫైన్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మీరు ఎక్స్పర్ట్ అని డిఫైన్ చేసినప్పుడే వాళ్ళు మీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ని కొనగలుగుతారు. లేదంటే మీ ఎక్స్పర్టైజ్ వాళ్ళకి తెలియదు, అంటే మీరు ఎవరో తెలియదు, మీ ప్రోడక్ట్ ఏంది తెలియదు, మీరు ఎక్స్పర్ట్ ఉన్నప్పుడే వాళ్ళు మీ దగ్గర వస్తారు. అయితే ఎక్స్పర్టైజ్ మనము పెంచుకోవాలంటే ఏం చేయాలి, నేను ఇక్కడ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చాలామంది మాకు కాంటాక్ట్ చేస్తుంటారు. ఎగ్జాంపుల్గా చూసినట్టయితే ఎక్స్పర్టైజ్ దేన్ని అంటారు, మెయిన్ ఇంపార్టెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురించే ఎక్కువ చెప్పుకోవడం కంటే, మన గురించి నేను ఇది చేసినాను నేను అది చేసినాను చెప్పడం కంటే మనము వాళ్ళ గురించి తెలుసుకోవడాన్ని ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ అన్నట్టు చెప్పగలుగుతాం. ఎందుకంటే మనము కస్టమర్ బిహేవియర్ని ఫస్ట్ తెలుసుకోవాలి. యాక్చువల్లీ ఆ కస్టమర్కి ఏం కావాలి, వాళ్ళ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు రిచ్ క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళకి ఏమేమో అవసరాలు ఉన్నాయి అది ఫస్ట్ తెలుసుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు దాన్ని బట్టి మీరు ఎక్స్పర్టైజ్ని కరెక్ట్గా చూపించగలుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇక్కడ చూసినట్టయితే మనము దీని గురించి ఆలోచించండి. సపోజ్ చేయండి మీరు కాన్ఫిడెంట్ లేరు మీ ఎక్స్పర్టైజ్లో, దెన్ హౌ అండ్ వై వుడ్ ఎనీ క్లయింట్ బి విల్లింగ్ టు పే యూ బిగ్ మనీ ఫర్ యర్ బిజినెస్? అంటే మీరే ఎక్స్పర్ట్గా లేరు, మీలో ఎక్స్పర్టైజ్ లేదు, అంటే మీలో కాన్ఫిడెన్స్ లేదు, అయితే అప్పుడు మీ క్లయింట్స్ మీతో ఎలా కొనగలుగుతారు? ఇది కొద్దిగా ఆలోచించండి. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎక్స్పర్టైజ్ లెవెల్ ఎలా వస్తుంది, కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఉన్నారు, మామూలుగా ఏదో బిజినెస్ చేస్తున్నారు, మీరు అనుకుంటారు కాన్ఫిడెన్స్గా ఉన్నారని. నేను ఫస్ట్ మోడల్స్లో కూడా చెప్పినాను, ఏదో రిచ్ క్లయింట్స్ని చూసేసరికి మీ బిహేవియర్ చేంజ్ కావడం, దాంతో మీలో షైనెస్ రావడం లేకుంటే అన్కాన్ఫిడెంట్ ఫీల్ కావడం అనేది జరుగుతుంటుంది. ఇది ఎలా జరుగుతుందంటే ఆ కేటగిరీ ఆఫ్ పీపుల్లో మీరు ఉండలేరు. అంటే ఆ రిచ్ క్లయింట్స్తోని మీరు కలవడం లేదు, వాళ్ళతోని తిరగడం లేదు, వాళ్ళతోని మాట్లాడడం లేదు, వాళ్ళ పార్టీస్కి మీరు వెళ్ళడం లేదు. అయితే వాళ్ళ బిహేవియర్ని మీరు తెలుసుకో, మీ వాళ్ళ బిహేవియర్ మీకు అండర్స్టాండ్ కావడం లేదు, దాంతో మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. ఆ రిచ్ క్లయింట్స్కి అమ్మేసరికి వాళ్ళకితో మాట్లాడేటప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. దాంతో ఏం జరుగుతుందంటే ఆ రిచ్ క్లయింట్స్కి మీరు అమ్మలేరు, ఎందుకంటే మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది చాలా తగ్గిపోయి ఉంటుంది. కాబట్టి మీలో ఎక్స్పర్టైజ్ కనబడదు, కాన్ఫిడెన్స్ లేదంటే మీలో ఎక్స్పర్టైజ్ అన్నట్టు కనబడదు. అందుకు ఆ రిచ్ క్లయింట్స్ మీతోని ఆ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ కొనరు. అయితే ఏం చేయాలి, ఇక్కడ ఏం చేయాలంటే మీరు వాళ్ళతోని కొద్దిగా కలుస్తూ ఉండాలి. ఎలాగైనా ఒక 1 అవరో 30 మినిట్స్ కమ్యూనికేట్ చేయాలి. వాళ్ళు ప్రోడక్ట్స్ కొన్నా కొనకున్నా కానీ వాళ్ళతోని కనెక్ట్ కావాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ట్రై చేయాలి, వాళ్ళతోని మాట్లాడడానికి ట్రై చేయాలి, వాళ్ళ పార్టీస్కి వెళ్ళడానికి ట్రై చేయాలి. ఇది చేస్తే ఆ బిహేవియర్ ప్యాటర్న్స్, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అది మీకు తెలుస్తుంది. దాంతో ఆ బిహేవియర్ని బట్టి మీరు ఏం చేయగలుగుతారంటే వాళ్ళతోని కనెక్ట్ వాళ్ళ బిహేవియర్ తెలిసినప్పుడు మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్ పెరిగితే ఆటోమేటిక్లీ మీరు వాళ్ళని అమ్మగలుగుతారు. క్లయింట్స్ కూడా, ఆ రిచ్ క్లయింట్స్ కూడా మీకు ఎక్స్పర్ట్ లాగా భావిస్తారు. నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి, సో డోంట్ బీ వేరీ అబౌట్ వాట్ యు ఆర్ గుడ్ ఇన్, బీ బోల్డ్ అండ్ క్లియర్, స్టాండ్ అప్ అండ్ ఓన్ ఇట్. అంటే మీరు ఎందులో గుడ్ ఉన్నారో దాని గురించి, మీ ప్రోడక్ట్ గురించి చెప్పండి, బోల్డ్ ఉండండి, క్లియర్ ఉండండి, స్టాండప్. అంటే మీరు మంచిగా ప్రవర్తన, మీ బిహేవియర్, మంచి బిహేవియర్తో అక్కడ మీరు షో చేయండి. మీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ని షో చేసినట్టయితే మీ బోల్డ్ బిహేవియర్ ఉన్నచ్చు అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు మిమ్మల్ని ఎక్స్పర్ట్గా భావిస్తారు. అయితే నేను ఫస్ట్ పాయింట్లో చెప్పినట్టు కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా పెంచుకోవాలంటే, అది ఎలా పెరుగుతుందంటే
మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడే, వాళ్ళతో కమ్యూనికేట్ చేసినప్పుడే అది పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే మీరేం చేయాలంటే వాళ్ళని కనెక్ట్ చేయాలి, వాళ్ళతో కనెక్ట్ కావాలి, మాట్లాడాలి. మరియు మీలో ఉన్న మంచితనాన్ని, మీలో ఉన్న ఒక మీ ప్రోడక్ట్లో ఉన్న మంచితనాన్ని బోల్డ్ అండ్ క్లియర్గా పెట్టండి. ఇంకా మీ ప్రోడక్ట్ గురించి పెట్టేటప్పుడు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లియర్ చెప్పండి. ఇంకా భయపడే అవసరం మీకు లేదు. అది చేసినచో మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. స్టాండ్ అప్ అండ్ ఓన్ ఇట్ నౌ, అంటే చెప్పండి, క్లియర్గా చెప్పండి. సెకండ్, స్పీక్ యువర్ ఎక్స్పర్టైజ్ టు పీపుల్, టెల్ క్లయింట్స్ వాట్ యు ఆర్ గుడ్ ఇన్, వై అండ్ హౌ డిడ్ యూ బికమ్ ద ఎక్స్పర్ట్ ఇన్ వాట్ యు ఆర్ డూయింగ్, ఆల్సో వాట్ ఈస్ ఇన్ ఫార్ దెమ్ ఇఫ్ దే పిక్ యూ ఇన్స్టెడ్ ఆఫ్ అదర్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీ ఎక్స్పర్టైజ్ గురించి చెప్పినప్పుడు వాళ్లకు మీరు ఎందులో మంచి, మీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఎందుకు మంచి ఉన్నాయి, మరియు ఆ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ ఎందుకు వాళ్ళు కొనాలి, ఎందుకు వాళ్ళు కొనాలి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, అంటే ఆ బెనిఫిట్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. అండ్ హౌ డిడ్ యూ బికమ్ ద ఎక్స్పర్ట్, అంటే ఇక్కడ మీరు అంటే మీ ప్రోడక్ట్, మీరు అమ్ముతున్న ప్రోడక్ట్ అది ఎందుకు ఎక్స్పర్ట్ లెవెల్లో ఉంది, అది ఎందుకు స్పెషల్ ఉంది. అయితే మీరు అమ్ముతున్న ప్రోడక్ట్ అది ఎందుకు ఎక్స్పర్ట్ ఉంది, అందులో ఏం ఐటమ్స్ ఉన్నాయి, ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, ఆ ప్రోడక్ట్ గురించి క్లియర్గా బోల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. దాంతోపాటు కనెక్ట్ చేసి ఏం చెప్పాలంటే, ఈ ప్రోడక్ట్ మీరు మా దగ్గర నుంచి కొంటే ఏం బెనిఫిట్ జరుగుతుంది, మీకు ఏం బెనిఫిట్స్ వస్తాయి, మీకు ఏం ఆఫర్స్ వస్తాయి, ఈ దీని గురించి స్పెషల్ చెప్పండి. ఇప్పుడు క్లయింట్స్ ఏం చేస్తారంటే, క్లయింట్స్ కస్టమర్స్ ఏం చేస్తారంటే, ప్రోడక్ట్ కొనేటప్పుడు ఒక 3-4 షాప్స్కి ఎలాగైనా వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు వాళ్ళు సేమ్ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఇప్పుడైతే ఇంటర్నెట్ సౌకర్యం ఉంది, ఇంట్లో కూర్చొని తెలుసుకుంటారు చాలామంది, మొబైల్ ఫోన్ ద్వారా, దాని ద్వారా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది ప్రోడక్ట్ గురించి. వాళ్ళు ఏం చూస్తుంటారంటే, ఈ ప్రోడక్ట్ ఈ షాప్ నుంచి నేను కొంటే, ఈ పర్సన్ నుంచి కొంటే నాకు వీళ్ళు ఏమేమి బెనిఫిట్స్ ఇవ్వబోతున్నారు, మరి వేరే వాళ్ళతో మాకు ఎక్కువ అక్కడి నుంచి ఏం బెనిఫిట్స్ వస్తున్నాయి, మరి వీళ్ళ దగ్గర నుంచి కొంటే బెనిఫిట్స్ ఏమొస్తున్నాయి, దాని గురించి వీళ్ళు ఎక్కువ శ్రద్ధ పెడతారు. ప్లస్ కస్టమర్ సర్వీస్ ఎలా ఇవ్వబోతున్నారు, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఈ ప్రోడక్ట్ గురించి విలువ ఎంత చూపిస్తున్నారు, ఇది వాళ్ళు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా హై లెవెల్ క్లయింట్స్ ఉంటారు కాబట్టి, వాళ్ళలో ఒక ఐటమ్ ఏముంటుందంటే, ఇప్పుడు సపోజ్ చేయండి ఒక రిచ్ క్యాండిడేట్ ఉన్నారు, అతను ఒక షాప్ నుంచి ఏదైనా ప్రోడక్ట్ కొన్నారు. కొన్నప్పుడు ఆ ప్రోడక్ట్ వాళ్ళు తీసుకెళ్తారు, వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చూపిస్తారు. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రిచ్ ఉంటారు. ఆ రిచ్ ఫ్రెండ్స్కి చూపించినప్పుడు వాళ్ళకి షేమ్ ఫీలింగ్ రాకూడదు, ఎందుకంటే ఏదో చిన్న షాప్, ఏదో మామూలి అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ దగ్గర నుంచి కొన్నారనుకోండి, వాళ్ళు అక్కడ షై ఫీల్ అవుతారు, అంటే చెప్పలేరు అరే అక్కడి నుంచి కొన్నానని. అంటే అందుకు వాళ్ళు కొనరు. ఎవరైనా రెస్పెక్ట్ పెంచుకోవాలని చూస్తుంటారు, హై ఉన్నా కానీ వాళ్ళు కూడా వాళ్ళ కమ్యూనిటీలో, వాళ్ళ సొసైటీలో రెస్పెక్ట్ పెంచుకోవాలని చూస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, మంచి షాప్కి వెళ్ళి, అక్కడ మంచి సర్వీస్ ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళేసి తీసుకున్నట్టయితే, వాళ్ళ ఫ్రెండ్స్లో చెప్పినప్పుడు వాళ్ళకి షై ఫీలింగ్ అన్నట్టు రాదు. కాబట్టి మీరు షాప్ ఓనర్ అయితే మీరేం చేయాలంటే, ఆ ఎక్స్పర్టైజ్ని మీరు వివరించాలి, ఆ ఎక్స్పర్ట్ సెల్లింగ్ బాయ్స్ని అక్కడ పెట్టాలి. సెల్లింగ్ బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు, వాళ్ళు మార్కెటింగ్ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ ఉండాలి, వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి, కమ్యూనికేషన్ కరెక్ట్ చేయాలి, చక్కగా రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఇచ్చినట్టయితే ఒక ప్రోడక్ట్ ఒక హై క్లయింట్ మీ దగ్గర నుంచి కొన్నప్పుడు వాళ్ళు మిగతా వాళ్ళకి, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు ఏంటంటే, షాప్ చిన్నగా ఉన్నది కానీ అక్కడ వాళ్ళు కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు, మంచిగా విలువ ఇస్తారు అన్నట్టు చెప్తారు. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు మీ వాళ్ళని, అంటే మీరు అక్కడ ఉంచే వాళ్ళని, మీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే వాళ్ళని ఏం చేయండి అంటే, వాళ్ళని కరెక్ట్గా అపాయింట్ చేయండి. ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని మీ షాప్లో అపాయింట్ చేయండి.
ఎందుకంటే వాళ్ళే మీ బ్రాండ్ని పెంచుతారు, దాన్ని ఒక మంచి బ్రాండ్గా, ఒక మంచి ప్రోడక్ట్స్ అండ్ సర్వీస్, మీ మంచి మంచి ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ని కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి దాంతో మీరు రిచ్ క్లయింట్స్ మీ దగ్గర నుంచి కొంటారు. నెక్స్ట్, క్రియేట్ అన్ ఎక్స్పర్ట్ ఇంట్రో ఫర్ యువర్ సెల్ఫ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇంట్రడక్షన్ ఉండాలి. ఏ ప్రోడక్ట్ అమ్ముతున్నా కానీ, ఏదైనా సర్వీస్ అమ్ముతున్నా కానీ, లేదంటే మీ షాప్ ఉన్నా కానీ, దానికి ఒక ఇంట్రడక్షన్ ఉండాలి. క్రెడిబిలిటీ అంటే అన్ ఎక్స్పర్ట్ ఇంట్రో విల్ హెల్ప్ టు ఎస్టాబ్లిష్ యువర్ క్రెడిబిలిటీ. అంటే కరెక్ట్ ఎక్స్పర్ట్ ఇంట్రో అంటే ఇంట్రడక్షన్ వీడియో కావచ్చు, లేదంటే ఇంకా బ్రౌచర్స్ కావచ్చు, ఏదైనా క్రెడిబుల్గా ఉండాలి. ఆ బ్రౌచర్స్ కూడా చక్కగా ఉండాలి, రైట్లీ కరెక్ట్లీ ప్రింటెడ్ ఉండాలి, కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి, మంచి టూల్స్ ఉండాలి మీ దగ్గర వాళ్ళకి హ్యాండ్అవుట్స్ ఇవ్వడానికి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది దీని మీద మీరు కూడా కొద్దిగా ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాలి. బ్రౌచర్ ఏదో తయారు చేస్తున్నాము, జనరల్గా తయారు చేసేస్తున్నాము కదా అన్నట్టు చేయకండి. ఒక మంచి బ్రౌచర్స్, క్వాలిటీ బ్రౌచర్స్ తయారు చేయండి. దాంతో మీ బిజినెస్ పెరుగుతుంది. ఒక బ్రౌచర్ ఒక 1 రూపీ కాదు, 10 రూపీస్, 20 రూపీస్ అయినా కానీ పెట్టండి. అందులో పెట్టినట్టయితే ఆ బ్రౌచర్ ఏం అక్కడ చాలామంది దగ్గర వెళ్తూ ఉంటుంది. ప్లస్ ఆ రిచ్ క్లయింట్స్ మీ దగ్గర వచ్చినప్పుడు బ్రౌచర్స్ ఇచ్చినట్టయితే ఆ బ్రౌచర్స్ ఇంకా వేరే రిచ్ క్లయింట్స్ దగ్గర కూడా వెళ్తుంటాయి. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఇస్తుంటారు కాబట్టి ఆ బ్రౌచర్ని చూసి కూడా చాలామంది రిచ్ క్లయింట్స్ మీ దగ్గర వస్తారు. అయితే ఇది ఒక ఇంట్రొడక్షన్ లాగా, లేదంటే ఒక వీడియో సిడి ఇంట్రొడక్షన్, మీ బిజినెస్ గురించి, మీ ప్రోడక్ట్స్ గురించి చూపించినట్టయితే ఒక క్రెడిబిలిటీని పెంచుతుంది. ఇది మీ బిజినెస్ క్రెడిబిలిటీ, మీ ప్రోడక్ట్స్ క్రెడిబిలిటీని పెంచుతుంది. ఇంకా రియల్ ఎస్టేట్కి వచ్చేసరికి మంచి మంచి ప్రాపర్టీస్ వీడియోస్ తీయండి. మీ బ్రౌచర్స్ తయారు చేసినప్పుడు మంచి బ్రౌచర్స్ తయారు చేయండి. ఇది కూడా మీకు ఒక ఎక్స్పర్ట్ బ్రాండ్ లాగా కనబడుతుంది. మీ ప్రోడక్ట్ ఎక్స్పర్ట్ బ్రాండ్ లాగా ఉంటుంది. షేర్ యువర్ క్రెడిబిలిటీ స్టోరీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మీ క్రెడిబిలిటీ, ఆల్రెడీ ఏదైనా రిచ్ క్లయింట్స్ మీ దగ్గర నుంచి కొన్నారు, దాని గురించి స్టోరీ, ఆ స్టోరీ చెప్పండి. అది చాలా ఇంపార్టెంట్. లేదంటే మీ ప్రోడక్ట్ ఎవరెవరికి లాభాలు ఇచ్చినారు, ఏ రిచ్ క్లయింట్స్కి బెనిఫిట్స్ దాంతో వచ్చినాయి, ఇది ఒకటి మనం చూసినట్టయితే టెస్టిమోనియల్స్లో కూడా వస్తుంది. అంటే మన ఎక్స్పీరియన్స్ని, మీరు చేసే పనిని, మీరు అమ్మే ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి ఎక్స్పీరియన్స్ మీకు ఏమేమి ఉన్నాయి దాని గురించి వివరంగా చెప్పండి. ఇంకా వేరే హై క్లయింట్స్ ఏం చెప్పినారు, ఇలా కొన్నారు, ఏం చెప్పినారు దాని గురించి, ప్రోడక్ట్స్ గురించి ఏమేమి అవార్డ్స్ వచ్చినాయి, అది డీటెయిల్గా మీరు క్లయింట్స్కి చెప్తూ ఉండండి. దాంతో మీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఎక్కువ సేల్ జరుగుతాయి. లాస్ట్ వచ్చేసరికి టెస్టిమోనియల్స్. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. టెస్టిమోనియల్స్ తీసుకోండి. రిచ్ క్లయింట్స్ దగ్గర మీరు ఏదైనా ప్రోడక్ట్స్ అమ్మినప్పుడు వాళ్ళ టెస్టిమోనియల్స్ రిక్వెస్ట్ చేసి తీసుకోండి. రాత పరంగా కావచ్చు, ఒక 2 లైన్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ కార్డ్స్ టెస్టిమోనియల్ లాగా, సార్ మీ కార్డ్స్ ఇవ్వండి, ఎవరైనా వస్తే మేము చూపించగలుగుతాము, వాళ్ళకు కూడా బెనిఫిట్ జరుగుతుంది అన్నట్టు అలా అడిగి తీసుకోండి. లేదంటే వీడియో పరంగా కావచ్చు వాళ్ళ టెస్టిమోనియల్స్ని తీసుకోండి. అయితే ఇవి అన్నీ చేసినట్టయితే మీ ఎక్స్పర్టైజ్ని మీరు డిఫైన్ చేస్తున్నారు. ఇక్కడ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకుంటున్నారు. ఫస్ట్ పాయింట్లో చెప్పినాను, నేను మరోసారి చెప్తున్నాను. ఫస్ట్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోండి. ఇది ఎలా పెరుగుతుందంటే ఆ రిచ్ క్లయింట్స్తో ఇంటరాక్ట్ రెగ్యులర్గా కావాలి, వాళ్ళతో కలుస్తుండాలి, మాట్లాడుతుండాలి. సెకండ్, వరి అన్నట్టు ఉండద్దు, మరి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎవ్రీథింగ్ క్లియర్గా చెప్పండి. మీ నాలెడ్జ్ని, మీ ప్రోడక్ట్ని, మీ సర్వీస్ గురించి క్లియర్గా చెప్పండి. ప్లస్ మీ క్రెడిబిలిటీ బిల్డప్ చేసుకోండి. అంటే మీ బ్రౌచర్స్ పరంగా, లేదంటే మీ ఇంట్రొడక్షన్ వీడియోస్ పరంగా చేసుకోండి. మరియు మీ స్టోరీస్ చెప్పండి, ఎలా జరిగింది, ఏ రిచ్ క్లయింట్స్కి ఎలా బెనిఫిట్ వచ్చింది దాని గురించి, మరియు టెస్టిమోనియల్స్ చెప్పినట్టయితే మీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఎక్కువ సేల్స్ జరిగే అవకాశం ఉంటుంది, మీకు ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ మాడ్యూల్ చూద్దాం, ఇంకా అక్కడ డీటెయిల్స్ ఏమున్నాయి.